వరదయపాలెంలోని గోవర్ధనపురం ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. వేసవి సెలవుల అనంతరం సోమవారం విద్యార్థులు పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, వైసీపీ మండల యూత్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, వఖఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేశారు. అనంతరం జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి శ్రద్ధగా విద్యను అభ్యసించాలని, భవిష్యత్తులో ప్రయోజకులై మీ తల్లిదండ్రుల జీవితాల్లో మీ కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి మీ జగన్ మామయ్య మీరు చదువుకోవడానికి కావలసిన పూర్తి స్థాయిలో విద్యా సామాగ్రిని అందించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ రాబోయే కాలంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని తెలియజేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి బాగా చదువుకుని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే దిశగా సంకల్పంతో చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలే దేవాలయం. మనం ప్రతిరోజు గుడికి పోయి దండం పెట్టుకుంటాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, మాకు మంచి జరగాలని. పాఠశాలే దేవాలయం, పిల్లలే దేవుళ్ళు, ఉపాధ్యాయులే దేవుడు. మీకు బాగా సర్వీస్ చేస్తే గుడికి పోయినంత పుణ్యం అనేది నా 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్న మాట, గర్వంగా చెప్తున్నాను. కాబట్టి పాఠశాల ఉచ్చ స్థాయిలో, ఉదయమే చెప్పాను నేను ప్రేయర్లో, మండలంలో నియర్ బై స్కూల్స్ రెండు ఉన్నాయి. అది పెద్ద స్కూలు, దానంత దీటుగా ఇది రావడానికి ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన ఉపాధ్యాయ సోదరి సోదరమణులు అందరూ కార్యాచరణ ప్రకటించుకొని మంచి డిసిప్లినరీగా మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలా. మంచి ఎడ్యుకేషన్ ఒక టాప్ మోస్ట్ ర్యాంక్ తేవడానికి, ఎన్ఎంఎంఎస్లో కానీ తర్వాత రేపు 888లో కానీ సీట్లు పొందడానికి, జెడ్పీ హై స్కూల్ గోవర్ధనపురం కూడా శిఖరాగ్ర భాగంలో ఉంది అని పురప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు మాట ఇస్తున్నానని వేదిక నుంచి ఈ పాఠశాలని అద్భుతంగా తీర్చిదిద్ది పిల్లల్ని మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించి ఉపాధ్యాయ మిత్రులందరి సహకారంతో బాగా ముందుకు తీసుకొని పోయి అభివృద్ధి చేస్తామని మాటిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేరెంట్స్ ఎక్కడంటే అక్కడ షాపులకు పోయి నోట్స్లు ఒక దగ్గర, పెన్నులు ఒక దగ్గర, తర్వాత దుస్తులు ఒక దగ్గర, టైలరింగ్ ఎన్ని ఇబ్బందులు లేకుండా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను చదివి ఇంటర్ ఇంటర్మీడియట్ పోయి అంతవరకు చదివి పెద్దలు కూడా ఆశీస్సులు ఉంటాయి. డిగ్రీలో కాలు పెట్టినారంటే మీరు ఆ నుంచి మీరు ఆగమనం కూడా మీరు ఆగ ఆ విధంగా మీరు చదివి మంచి ప్రయోజకులు అవ్వాలి. మీ పెద్దలకి వాళ్ళు సంతోషపరిచి మీరు చదువు చేసిన ఉపాధ్యాయులకి మంచి పేరు చేస్తానని కోరుకుంటూ, అదేవిధంగా మీ చదువులో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మంచి ఫుడ్ పెడుతున్నారు, మీకు కావాలి దుస్తులు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు. ఇదివల్ల ఎప్పుడు లేని విధంగా మీకు అన్ని ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్కి ఏ కావాలన్నా కానీ తప్పకుండా మేము దాన్ని సహకరించి ఈ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక చిన్న మాట ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుండే ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఉండేది, కానీ స్టాఫ్ తక్కువ ఉన్నందున వలన కొద్దిగా ఆలస్యమైంది ఆ విషయంలో. అలా అని కాకుండా ఈసారి మన స్కూల్లో స్టాఫ్ సారోలు అందరూ మంచి వాళ్ళు వచ్చున్నారు. తప్పకుండా దాన్ని దృష్టిలో ఉంచుకొని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పకుండా నేను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈరోజు టీచర్స్కి మనం ఒక కృతజ్ఞతలు తెలియజేయాలంటే తప్పకుండా ఈ ఒక అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క టీచరు సంతోషపడేది ఎక్కడంటే, మనం ఏదో సంపాదించేస్తున్నాము, మనం ఏదో బాగున్నామంటే అక్కడ సంతోషించరు, కానీ మనం ఒక గౌరవప్రదంలో ఉన్నామంటే తప్పకుండా ఆ టీచర్కి ఆ క్రెడిట్ అంతా టీచర్కే చెందుతుంది. అలాగా 7th క్లాస్లో నేనున్నటప్పుడు నాకు టీచర్గా అరుణా సార్ ఉండేవాళ్ళు. ఆయన కింద మీలాగే మేము స్టూడెంట్స్లా కూర్చో ఉండేవాళ్ళం. ఈరోజు ఆయనతో పాటు మమ్మల్ని ముందు కూర్చోబెట్టి ఆయన వెనక కూర్చోన్నారంటే ఆయన గౌరవంగా ఫీల్ అవుతుంటారు దాని విషయంలో. అదేవిధంగా మేము 10th క్లాస్లో ఉండేటప్పుడు మా గురువులు రవి సార్ ఉండేవారు. ఆయన క్లాస్ అంటే మిగతా వాళ్ళ క్లాసులు పోకుండా ఉండేవాళ్ళం, కానీ రవి సార్ క్లాస్ అంటే తప్పకుండా అది వెళ్ళాలి. అది మనం విన్నా వినకపోయినా ఆయన దృష్టిలో అందరినీ ప్రోత్సహిస్తూ పిల్లవాడు చదివాడా లేదా అనేసి ఆయన దృష్టిలో మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఏదో లాస్ట్ బెంచ్లో ఉన్నాము, ఫస్ట్ బెంచ్లో ఉన్నాము వాళ్ళు కనబడరనుకోవచ్చు, కానీ ఆయన అలాంటి ఆయన కాదు. అలాగే మా ముద్దన్న కావచ్చు, మా లోకేష్ అన్న కావచ్చు, కులశేఖర్ సార్ కావచ్చు, మీకు మంచి టీం వచ్చింది, వీరాసాం సారు ఇంకా పేర్లు తెలియదు, ఇలాంటి మంచి టీం వచ్చింది, తప్పకుండా దాన్ని వినియోగించుకొని
మనకి తెలియని విషయం వాళ్ళతో తెలుసుకొని తప్పకుండా వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తారని ఈ అవకాశం శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును జూన్ 10-11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ 12:00 శాంతి కళ్యాణోత్సవము మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్ళే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి